మధు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మై చిల్డ్రన్ ఫర్ లాంగ్ టర్మ్. చూడండి, ఇన్ కేస్ మీకు పాప ఉందనుకోండి, ఆ పాప ఏజ్ అనేది 10 years కన్నా తక్కువ ఉన్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి ఒక అద్భుతమైన స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. సో ఆ స్కీమ్ లో వడ్డీ అనేది 7.6% పర్ యానం. మనం 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ తర్వాత గమ్ముగా ఉండడమే. వన్స్ మన పాప ఏజ్ అనేది 18 years దాటి మీరు కాస్త హైయర్ స్టడీస్ చదివించాలనుకున్నా, పెళ్లి చేయాలనుకున్నా, ఆ డబ్బు మొత్తాన్ని మనకి ఇచ్చేస్తుంటారు అనమాట. దీంట్లో ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి కానీ 86 వర్తిస్తుంది. దానితో పాటు మెచ్యూరిటీ తర్వాత లంసంగా అమౌంట్ వచ్చేస్తారు, దాని మీద కూడా మనం 1 రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఎవరిగా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే వాళ్ళ పాప పెళ్లిని గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారో, మంచి హైయర్ స్టడీస్ ని చదివించాలనుకుంటున్నారో, దానికోసం నేను చిన్న వయసు నుంచే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా సుకన్య సమృద్ధి యోజన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్కేస్ మీకు బాబు ఉన్నాడు అనుకోండి, పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది సాధారణంగా 15 సంవత్సరాలకి, 15 సంవత్సరాల తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే బ్యాంక్ లేదా అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఎక్స్టెండ్ ఫామ్, దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే చాలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. ఈ రకంగా మీరు 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే 1 కోటి రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు మంత్లీ 9,000 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే, సో 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి కాంపౌండ్ వడ్డీ కాబట్టి మీకు ఖచ్చితంగా 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా బాబు కోసం పాప కోసం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎస్ఐపిస్ కూడా బెటర్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్. మీరు మంచి ఫండ్ ని సెలెక్ట్ చేసుకుని ఎస్ఐపిస్ పెట్టుకున్నా కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి.